పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో హైకోర్టు స్టే ఎత్తివేసింది. రివర్స్ టెండర్ వేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ తగిలిందని, పడులు పరుగులు పెట్టిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పోలవరంలో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై గతంలో దిగువ కోర్టు విధించిన స్టేను హైకోర్టు ఇవాళ ఎత్తివేసింది. దీంతో ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్ కు విలువ ఉండదన్న అడ్వకేట్ జనరల్ వాదనతో హైకోర్టు ఏకీభవించిందని మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. బ్యాంకు గ్యారంటీలను ఎన్కాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను కూడా హైకోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి అనిల్ కుమార్ గోదావరిలో వరద తగ్గిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పు ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ అని, ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలు మానుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు గత 5 నెలలుగా నిలిచిపోయాయి. వరదల సమయంలో పనులు జరగవని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పుడు కూడా మరో 2 నెలల పాటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. మేఘా సంస్థతో రివర్స్ టెండరింగ్తో ఒప్పందం చేసుకోవాల్సింది. ఇలా చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. గత పీపీఎస్ సమావేశంలో జరగాల్సిన పనులకు, రివర్స్ టెండర్లలో పిలిచిన పనులకు మధ్య తేడాను గుర్తించారు. ఈ క్రమంలో పీపీఏ వెలిబుచ్చే సందేహాలను క్లియర్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకోవాల్సింటుంది. అది పూర్తయిన తర్వాత మేఘా కంపెనీ పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత భారీ మెషినరీ అవసరం. వాటిని తెప్పించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే న్యాయపరంగా పోలవరం ప్రాజెక్టులో అడ్డంకులు తొలగినట్లుగా భావించొచ్చు. నవంబర్లో పనులు ప్రారంభించి 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.